ఇప్పుడే కరోనాకి ముందు రోజులు వస్తున్నాయి. కరోనా తగ్గిందిలే అని మాస్క్ తీసి నిర్భయంగా తిరుగుతున్నాం. కానీ ఢిల్లీలో ఫోర్త్ వేవ్ కలవర పెడుతోంది. అక్కడ శుక్రవారం ఒక్కరోజే 366 కేసులు నమోదయ్యాయి. కరోనా పీక్స్తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినా కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే 4వ వేవ్ వచ్చే అవకాశాలున్నాయి. కొన్ని వారాల క్రితం ఢిల్లీలో ప్రత్యక్ష తరగతులు మొదలవగా స్కూల్స్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో మొదలైన టెన్షన్ అన్ని రాష్ట్రాలకు పాకింది. మన రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతాయా అని భయపడుతున్నారు జనం. రెండేళ్లుగా ఆంక్షల మధ్యే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చాలామంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుని ఈ ఏడాది ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ కుటుంబాల్లో టెన్షన్ మొదలైంది. క్యాటరింగ్, పెళ్లి మండపాలకు అడ్వాన్సులు ఇచ్చేయడంతో కేసులు పెరిగి ఆంక్షలు వస్తాయా అని ఆందోళన పడుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా రోజుకి 20లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి భయం లేనప్పటికీ కరోనా ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేకపోతున్నారు అనలిస్టులు. దీనికి తోడు ఎక్కువగా కరోనా కేసులు సమ్మర్లోనే పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వేరియంట్స్ వేలల్లో పుట్టుకు వస్తుండగా రీకాంబినెంట్ వేరియంట్స్ మరింత భయపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలను ఈ రీకాంబినెంట్ వేరియంట్స్ వణికిస్తున్నాయి. కొన్ని వేరియంట్స్ భారత్లోకి ఎంటర్ అవ్వడంతో పాటు వ్యాప్తి జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫోర్త్ వేవ్కి ఈ కొత్త వేరియంట్స్ కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదృష్టవశాత్తు ఇప్పటికే దేశ జనాభాలో 90% మందికి కరోనా సోకడం, చాలామంది వ్యాక్సినేషన్ తీసుకోవడంతో 4వ వేవ్ కూడా సీరియస్గా ఉండదని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఒమిక్రాన్ లాగే జనంపై పెద్దగా అటాక్ చేయదని అంచనా వేస్తున్నారు. మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా అద్భుతంగా జరిగినటువంటి కారణంగా చాలామందికి యాంటీబాడీస్ వచ్చాయి. యాంటీబాడీస్ ఒకటే రక్షణ కాదు, మనం మొట్టమొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాము. తర్వాత ఒకవేళ యాంటీబాడీస్ మనుషుల్లో క్షీణించినప్పటికీ కూడా లాంగ్ రన్లో సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్, యాంటీబాడీస్ రెస్పాన్స్ రెండు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి ద్వారా కొంత రక్షణ ఉంది. కాబట్టి మనం ఎక్కువ భయభ్రాంతులకి చెందాల్సిన అవసరం లేదు. కరోనా తగ్గడంతో వ్యాక్సినేషన్ని పట్టించుకోవడం లేదు జనం. 12 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు అందుబాటులోకి వచ్చినా వాళ్ళు కూడా అంతగా ముందుకు రావట్లేదు. బూస్టర్ డోస్ పైన ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీంతో స్టేట్ వ్యాక్సినేషన్ స్టోర్లో వ్యాక్సిన్ నిల్వలు పెరుగుతున్నాయి. కరోనా ఉన్నా లేకున్నా వ్యాక్సినేషన్తో ప్రొటెక్షన్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఫోర్త్ వేవ్ పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు లేనప్పటికీ జనం మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్నారు.